వైసీపీ మంత్రులు ఎంపీల స్థానాల్లో ఎందుకు ఓటమి పాలయ్యారో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు కన్నెర చేస్తే పుట్టగతులుండవట్టు హెచ్చరించారు. ప్రజలు తిరుగుబాటు మొదలైందన్నారు. అంతేకాదు అధికారుల తీరుపై కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారు. కావాలంటే సొంతంగా ఊడిగం చేసుకోండి అంటూ చంద్రబాబు తనదైన శైలిలో అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అడుగుతున్న ముఖ్యమంత్రి నేను, మీరు ఆలూరులో మీ జయరాం ఏమయ్యాడు? నడవపల్లి సొంత గ్రామం విశ్వరూప్ ఏమయ్యాడు? రాయుడుపాళెం దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏమయ్యాడు? పెదకాకాని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఆళ్ళ ఏమయ్యాడు? సురేష్ ఎంపీ ఏమయ్యాడు ఆయన ఆయన గ్రామంలో? ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అరాచకాలు చేసి పోలీసులను ఉపయోగించి ఇష్టానుసారంగా చేద్దామంటే రేపు మీరు కూడా ఇక్కడనే తిరుగుతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఆఫీసర్లకు ఒకటే చెప్తున్నా, మీకు ప్రజా డబ్బులతో ప్రజల పన్నులతో మీ అందరు కూడా శాలరీస్ ఇస్తున్నారు. వాళ్ళకు ఊడిగం చేయాలంటే సొంతంగా పోయి ఊడిగం చేసుకోండి. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. నేను అందరిని అనడం లేదు, కొంతమంది కావాలని చేస్తున్నారు. ఒక ఆయన అంటాడంట కుప్పంలో, ఆయన మాట్లాడే మాట కుప్పంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. ఒక పోలీస్ ఆఫీసర్, నీవు కాదు నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు, నీ కాకే బట్టలకే నువ్వు మచ్చ తీసుకొస్తున్నావు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.